ఉండలేనటువంటి పరిస్థితి వస్తామని చెప్పేసా. ఇది ఈ ఒరవడి మార్చాలి. ఈ ఒరవడి మారాలంటే ఈ రోజు పుట్టింది కాదు, ముందు నుంచి సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి బాధలు ఉన్నాయి. ఆ రోజు మీరు అచ్చెన్నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నువ్వు రాయలసీమ పెట్టవేనా, నీకు రాయలసీమ రక్తం ఉందా అంటే దాన్ని మళ్ళీ దాన్ని రివెంజ్ తీసుకోవడానికి మగాడేనా జరిగితే దానికి వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ ఈ పౌరుష పదజాలంతో మాట్లాడుకుంటే ఈ సభ సజావుగా జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఈ సభకి సభకు ఒక గౌరవపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నీకు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష, మన సమస్యలు ఏదో చర్చిస్తారంటే రోజు ఏదో గొడవ పెట్టుకోవడం, రోజు సభను వాయిదా వేయడం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షం కానీ జాగ్రత్తగా ఆలోచించి మనం మాట్లాడేటప్పుడు కానీ ముందు మీకు టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా అధ్యక్ష, ఒక నెల అయింది, నెల 15 రోజులు అయింది, మీకు 4-5 నెలలు ఆగింది, వాళ్ళ దొరుకుతారు కదా మీ చేతికి, 4-5 నెలలు ఆగిన తర్వాత మనం మనందరూ కలిసి వాళ్ళు విమర్శించే అవకాశం ఉంది. ఏవైతే ఇప్పుడు చెప్తున్నారో అది అమలు జరపలేకపోతే మనం మాట్లాడచ్చు, ఇంకా అసలు ఏమి నేను దానికి మాట్లాడడానికి ఈ సభ పాటు చేయడానికి లేదు. నాడవంటి బడ్జెట్ సమావేశం నడుస్తుంది, మీకోసం చూస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కోసం చూస్తున్నారు, అందరూ కూడా మాట్లాడినామండి, ఏం మాట్లాడతారో ప్రజా సమస్యలు చర్చిద్దాం, దీని తర్వాత వాళ్ళు అమలు చేయలేకపోతే మన చేతులు దొరుకుతారు మాట్లాడదాం, అప్పటి వరకు ఆగాలి కదా. మరి ఒక్క నెలలోనే ఏమి అమలు చేయలేదు ప్రభుత్వం, ఇంకా పని మొదలు పెడతాయి విమర్శింది సార్. కానీ దయచేసి విపక్షాలు కూడా శాంతియుతంగా సభ నడిచే విధంగా స్పీకర్ గారు తమరు దయచేసి మరి సభ సజావుగా నడిచే విధంగా ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు కూడా ఇంతవరకు నడిచింది అధ్యక్ష, వాళ్ళకు బూతులు తిట్టారు మొన్నటి వరకు, మళ్ళీ వీళ్ళకు కూడా కోపం వచ్చి వీళ్ళు తిడుతున్నారు, కానీ ఇది ఆగాలి అధ్యక్ష. ఆగకపోతే సభకు ఏమాత్రం మర్యాదకరంగా బయటపడదు అధ్యక్ష. దయచేసి చర్య తీసుకుని ఇరుపక్షాలని కూడా మరి మీరు మాట్లాడి సభనే ఆటలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే బయట ఈ సభకు మర్యాదగా లేదా అధ్యక్ష, బయట చెప్పుకునేటువంటి మాటలు ఏముందిరా అని చెప్పేసి టీవీ కట్టేసి బయటికి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మామూలుగా టీవీ దగ్గర కూర్చొని మన సమస్యలు ఏమొస్తాయో మన సమస్యలు చర్చిస్తారని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏమాత్రం చర్చకు రావడం లేదు అధ్యక్ష. దయచేసి గౌరవప్రదమైనటువంటి చర్చ ఇక్కడ జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.